డబల్ సార్ పక్కన కిరణ్ సాయంకాలం లేట్గా వచ్చినా అందరూ కూడా అనేది బాగుంటుంది. రాజకీయ మండలం అంతా మొత్తం అంటే చాలా మంది ఇవాళ నిజంగా నాకు చాలా ధైర్యం వస్తుంది. రోజు రోజుకు ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో మీ అందరి మద్దతుతో గెలిచి జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి నా వంతుగా పూర్తిగా పాటుపడతాను. మన జగిత్యాల మీ అందరికి తెలుసు, పాత వాళ్ళు అడిగితే ఇంకా మంచి చెప్తారు మా గుట్టాలని అడుగుతారు. కరీంనగర్కు జైత్యాలకు బాగా ఫరక్ ఉండకపోవు. ఆడ గడియారమే మన దగ్గర గడియారమే వ్యాపారం నడిచేది. ఒకప్పుడు ఆడ ఎంత ఉండేనో జైత్యాల కడ గంతే ఉండేది దాని కౌన్సిలర్ అయినప్పుడు. అటు ఇంకా కరీంనగర్ ఇక ఇట్లా లేచిపోయిందంటే ఒక పది అంతలు పోయింది. అంటే ఇంకా అక్కడ రాని వ్యాపార సంస్థ లేదు, రాని ఆఫీసు లేదు, రాని కాలేజీలు లేవు. కాలేజీ లేవు. అట్లా చూస్తూ పోతుంటే ప్రతిదీ అక్కడ ముందరిపోయింది. మన జగిత్యాల ఒక 10-15 పైసలు ఎక్కువైతే ఎక్కువ అభివృద్ధిలో ఆనాడున్న కొద్దిగా ఆఫీసులు కూడా కొన్ని మూతపడ్డాయి. నరూర్ క్యాంపులు ఉన్న ఆఫీసులు కరీంనగరమైనాయి, ఇంకేమైపోయినాయి. ఆ స్థానంలో ఇలాంటి కొత్త తీసుకురావడానికి పెద్ద ప్రయత్నం చేయలేదు. అది ఎక్కడో చెలిగల ఫామ్ ఉన్నది మూతపడ్డది. ఆగ్రో ఇండస్ట్రీస్ మనందరికీ తెలుసు, వ్యవసాయంకి అన్ని పెద్ద పెద్ద మూతపడ్డది. పొలాస ఫామ్ అప్పుడప్పుడు చెప్పుకుంటారు కాలేజ్ తెచ్చినవాడు, కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా రాజకీయాలకు రాకముందే పొలాస ఫామ్ జాగా అది తీసుకున్నారు. కావాల్సిన పొలాస రైతులను అడుగుని వాళ్ళు చెప్తారు. ఇట్లా ప్రమేయమే లేదు. ఇక ఏమన్నా ఉంటే ఓ ఇంజనీరింగ్ కాలేజ్ జేఎన్టీ అని తెచ్చిరిక కొడగట్టు గుడ్డలలో వారేసిన జయితాలకు అది వణికిరాదు. వాళ్ళకి అక్కడ కస్టడీ చేసుకున్నట్టు వాళ్ళు భూమి కొనుక్కున్నారు ఉన్నముచ్చుగా చెప్తూ ప్రజలకు తెలుసు నా విషయం. మరి ఇది పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక జగిత్యాల నియోజకవర్గానికి ధైర్యంగా చెప్పగలుగుతున్నాం ఇంటింటికి మంచినీళ్ళ కోసం. ఇప్పుడు మనకు కూడా వచ్చేటి గంగా నీళ్ళు శుభ్రమేస్తున్నాయి. మనకు కూడా 400 కోట్లతోటి ఏ ఊరికైనా పోయిస్తుండ్రు, టాకీ కడుతుండ్రు, ఏడు చూసినా పైపులు, ఎక్కడ చూసినా అవే కనబడుతున్నాయి. అట్లనే 24 గంటల కరెంటు వట్టికత్తలేదు. కొత్తగా 6 సబ్స్టేషన్లు తీసుకున్నాం, 100 ట్రాన్స్ఫార్మర్లు, కొత్త లైన్లు, అవన్నీ వేసుకుంటే ఇవాళ ఫ్యూజులు ఎగిరిపోతలేవు, మోటార్లు కాలిపోతలేవు, టీవీలు అవి పోతలేవు, ఇవి పాడతలేవు. ఇవ్వడంటున్నట్టు కడితే ఇవాళ వరకు మీరు ఎవరైనా ఒక్క ఫంక్షన్ ఉన్న టౌన్ హాల్లో వేసుకున్నారా? కళాక్షేత్రంలో ఒక్క కళాక్షేత్రం ఒకటే నేను అందులో ఏమున్నాయమ్మా ముందట పనులు అలా మనుషులే మా కుటుంబం మంచిది బిర్యానీ ఇంకో కొడు ప్లాస్టిక్ డబ్బాలు ఒక్కసారి వయసు ఉండదు ఇంకా పార్క్ ముందట 2 కోట్లు ఆరాడు ఇవాళ దాన్ని మంచిగా చేద్దాం అని చెప్పి కోటి రూపాయలతోటి నేను శాంక్షన్ చేయించి టెండర్ అయిపోయింది. కరీంనగర్లకు వర్క్ వచ్చింది. ఇదివరకు అది ఖాళీ చేయిస్తలేదు, 2 నెలల ఖాళీ కూడా చేయిస్తలేరు. ఎందుకంటే వాళ్ళు అంచరు. ఏం చేయాలి మైక్ పట్టుకొని చెప్తున్నా వట్టిగ్గా మీ అందరి ముందు. చింతకుట శ్మశాన వాటికి ఏందమ్మా అది? చచ్చిపోతే పోయే శ్మశాన వాటికి గంత ఘోరం ఉంటుంది. ఒక్కసారి హుజరాబాద్ పోయినా ఒకటేసారి అయింది మంత్రి ఈటల రాజేంద్ర, ఒక్కసారి సిరిసిల్ల పోయినా శ్మశాన వాటికలు ఎట్లున్నాయి? ఇంత దౌర్భాగ్యమా మనకు? పుట్టిన కాడ నిలబడితే జాగలేదు సర్కారు దవాఖాన గరీబ్ గారు కుడితే ఉన్నాడంటే హైదరాబాద్ కూడా పోయి ప్రసూత చేస్తాడు. చచ్చిపోయే కాడ వసతులు లేవు. ఇది ప్రభుత్వం, ఇక్కడి మున్సిపాలిటీ. మరి ఇవాళ నేను గర్వంగా చెప్తున్నా ఇంకొక సన్నం వేసేది ఉంది. ఒక్కసారి ఈ రోడ్లన్నీ చూడండి, మీరు అందరూ బండ్లు వేసుకొని ఒక్కసారి ధరంపూర్ తోక ఎస్కే నా డిగ్రీ కాలేజీకి వెళ్ళి చక్క జమ మధ్య దాకపోదు న్యాయ హాస్పిటల్ ముందట చక్క బీరాయ గుడి ముందట వాళ్ళంతా మునిపి ఎన్ని బొందలు ఉండే ఎట్లుండే
అంతకుముందు రోడ్లు ఎట్లేసారు ఈ మున్సిపాలిటీలు, ఇవి మన ప్రభుత్వం కలిపెట్టే నిధులు. ఈ రోడ్ ఎట్లేసారు ఆ ఆనకట్టలు అడిగిరాని, అక్కడ కాపులు ఉన్నారు, కురుమలు ఉన్నారు, అన్ని వర్గాలు ఉన్నారు, విశ్వప్రభు ఉన్నారు, ఒక్కసారి అడిగిరాని. అన్నం ఉడికిందా చూడాలంటే మొత్తం చూడరు మీరు, ఆడరు ఒక రెండు మెతుకులు చూస్తారు, అదొక్కటి జాలి ఆ నిదర్శనం. ఇవాళ మనకి ఇలా ఉన్నది బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. మీరు అందరు రేపు అప్పుడప్పుడు మంచిగా టైం పాస్ చేసి చూడొచ్చినట్టు చెప్తున్నాం. చింతకుండ చెరువు చూడండి, మీకు దత్తలేదు, ఇంకా పని ఉంది, ఇంకా లైట్లు వీటిలు బ్రహ్మాండంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద ఎట్టుందో అట్లా చెప్తున్నాం. కానీ దురదృష్టం మొత్తం మురికి నీళ్ళు ఆ నెలకు వెయిట్ చేశారు. మీ సొసైటీ పక్క పోయి నిలబడితే అసలు ముక్కు మూసుకోవాలి, మీ సొసైటీలో కూడా మీరు కూసారు. ఆ మాత్రం ఆలోచించారు, ఫోన్ దాన్ని అని శుభ్రం చేసేది పెడదామంటే వాళ్ళని నీళ్ళు దానికి కలిపి, ఎందుకంటే దాని పర్రే అని ఉండే లింగంపేట కాడ దాని నీళ్ళు దానికి వేరే సిద్ధకుంటలకు. ఈ అడిగిన కొత్తగా ఇల్లు బాగానే కాబట్టి మురికి నీళ్ళు వస్తున్నాయి, అంతకుముందు ఓగబో. మరి అటువంటి అప్పుడు గతంలో 35 ఏళ్ళకి నీళ్ళు ఉన్నారు, మురికి నీళ్ళు అలా గోవద్దు, వాసన వస్తుంది, చెరువు కాడి గోరాదు, గంగపుత్రులు చేపలు వేసుకుంటారు, రేపు బతుకమ్మ ఆడతారు అనే ఆలోచన ఒక్కనాడనే చేసింది రవి. ఈ 35 ఏళ్ళలోనే అది మురికి కాలమైంది చింతకుండా చెరువు, అవునా కాదా? 35 ఏళ్ళ కింద మురికి ఉండేది కుట్టయా? అవునా కుట్టనా? ఇప్పుడు శుభ్రంగా ఉండేనా లేదా? మీరు అప్పుడు శుభ్రంగా లేకుండానా చింతకుండా చెరువు? ఇది అది మరి ఆ బాధ్యత ఉంది మున్సిపాలిటీ ఉన్నది కాదా? చెర్లకు వస్తారమ్మా నీళ్ళు? ఇవన్నీ ఇన్ని ఇంత ఘోరం మరి అలా చెప్తున్నా నేను వచ్చుడు కాదు, ఇదే మళ్ళా మున్సిపాలిటీ మీద జెండా ఎగరేసే దానికే ఇదే పట్టుండాలి, ఇదే పట్టుండాలి, అప్పుడు మన జయితాలు అభివృద్ధి అవుతుంది. నేను ఇలా చెప్తున్నా, ఆల్రెడీ మాట తీసుకున్నా, నాకు మీరు చాలా మంది 20 ఏళ్ళకెళ్ళి సుపరిచితులు, మీరంటే తెలుసు. ఇలా దవాఖాన ఇచ్చిపెట్టి తిరుగుతున్నా, ఇసులో తిరుగుతారని లేదు, సంపాదన ఉంటుందని కాదు, నాకల్లా దేవుడు ఇచ్చిన కాడికి అన్ని ఉన్నాయి, కానీ ఇవన్నీ పనులు చేయొచ్చు నచ్చిన అత్యంత నిజంగా గర్వంగా ఉన్నది అమ్మా, చెప్పుకోవడం నాకు గర్వం ఉంది. ఇన్ని చేసాం మన పనులు, రోజు ప్రాజెక్టు సారంగా ప్రభులా గుట్టవతల ఊర్లో నీళ్ళు దాకపోవు చెర్లపల్లె కందపల్లె అవన్నీ ఇలా 4 గంటలు చేస్తున్నాం, అవసరం బట్టి మళ్ళీ జయించాలి తెచ్చినట్టు 4 గంటలు. బోర్నపల్లి బ్రిడ్జ్ మామూలు ఆ రోడ్డు కూడా చూడండి ఎట్లుండదో, బోర్నపల్లికి రాయకలైంది, రాయకంటికి మేడిపల్లి నేషనల్ హైవేకి చెప్తున్నాం, పైసలు శాంక్షన్ అయినాయి, పైసలు కూడా ఎత్తాను. చెరువులలో ఎందుకన్నా మీకు చేప పిల్ల ఇస్తాను అరమే ఎత్తే ఏమిత్రమ్మా, ఇవాళ లక్షల చెరువులు చేపలు, ఇవాళ ఏదో ఒక ఊరికి పోయినా నేనే పరిచయం ఎక్కడ 2 లక్షలు ఇటుకెళ్ళ 2 లక్షల చేప పిల్లలు ఇచ్చింది ప్రభుత్వం, 2 లక్షలు ఒకటా రెండా. ఇవాళ చిన్న పనులు ఇస్తుంది మోపల్లి, మీరే అమ్ముకోవాలి లీజ్ తీసుకోవద్దు, పెద్ద పనులు ఇస్తుంది అంటే ఈ ప్రభుత్వం అన్ని వర్గాలు సొంతంగా బలోపేతం కావాలని ఆలోచిస్తుంది, మహిళా సంఘాల గురించి కూడా అదే ఆలోచిస్తుంది రేపు వచ్చేటే కాదు. ఇవాళ మహిళా సంఘాల చుట్టూ తిరుక్కుంటా బాగా చెప్తున్నాడు సార్, మీరు కూసుకునేటందుకు కూడా జాగియనోళ్ళు, మీ సంఘాలు కూసుకునేటందుకు జాగియనోళ్ళు ఈ అక్కడికి వెళ్ళి మీదికెళ్ళి తీసి పెడతారట, లక్షలు లక్షలు కోట్లు కోట్లు ఇస్తారట, సంఘాలు మీటింగులు పెట్టి కూడా చెప్తున్నారట. చెప్తు మరి ఇక్కడ పెట్టినా పెట్టలేదు తెలియలేదు కానీ మీటింగులు పెట్టి కూడా చెప్తున్నారట. అడుగులు వచ్చినప్పుడు మొన్న ఇస్లాంపురం పోతే అడిగినాడు ఒక అమ్మ ముస్లిం సోదరు చెప్తుంది, అవునమ్మా బాగా చెప్తున్నావు, 1 లక్ష ఇస్తా, 2 లక్షలు ఇస్తా, 10 లక్షలు ఇస్తా అని. నేను అప్పుడు 30,000 రూపాయలు బ్రిడ్జ్లో కడితే 65,000 మిత్రుతోటి వసూలు చేసారు, మీ కాళ్ళ చుట్టూ తిరిగిన ఒక 10,000 తక్కువ చేయించమని, మరి గది చేయించలేదు ఇప్పుడు లక్షలు మాట్లాడుతున్నారు ఏ సంగతి అని చెప్పి ఇలా తీసింది. మొన్న నేను పోతే మీరు వేసినట్టు దండ వేసి నువ్వేకి వెళ్తావాళ్ళు మహిళా సంఘాలకు. అదే ప్రశ్న జగిత్యాలలోని ప్రతి మహిళ అడగాలి, బాగా వస్తున్నావు మరి ఇన్ని రోజులు మిషన్లు ఇస్తా అంటున్నావట, ఇన్ని రోజులు ఎన్ని ఇచ్చినావు, నీకంటే ముందర చైర్మన్ కూడా మీ వాళ్ళే కదా, ఆ పెద్ద మనిషి కూడా తిరుగుతుండే కదా కాబట్టి అప్పుడప్పుడు ఎడబడ్డా తిరుగుతున్నారట, అదొకటి తోటి ఒక కొత్త ముచ్చట మొదలు పెట్టినట నా కులం మీద నా దాని మీద ఆయనకి ఏం తెలుసు అని కొత్త మొదలు పెట్టి నీ వాడకట్టు లీడర్, నీ వాడకట్టుకో లీడర్ ఉంటాడు ఉన్నాడు, ఈయనగా కాంగ్రెస్ మీద నిలబడి ఓడిపోయాడు, ఇప్పుడు ఆ కూటమి అయింది కదా, మొన్న మైక్ పట్టుకుని టీవీలో చెప్తుండు ఆయనకి ఏమేరక కవితక పాదాల కింద ఉంటాడట, ఇంకేమేరక నేను పుట్టక ముందు నా ఇంట్లో ఎంపీ పుట్టింది, నా ఇంట్లో ఎంపీ పుట్టి నేను పుట్టినాక 6 నెలలకి వెళ్ళిపోయినా విన్నారా, నేను పుట్టక ముందు ఎంపీ, నా భార్య ఈ జిల్లాల ఇప్పుడున్న అందరు కూడా కంటే ఒక 10 ఏళ్ళు సీనియర్, చొక్కరావు సంత మనోహరాలు నా బిడ్డ, నా భార్య, మా అమ్మ సంత చెల్లబిడ్డ, రాజకీయం దీని కదా సార్ మాకు తెలియదా, ఎంత ఘోరంగా నా మాట్లాడు
ఒక వ్యక్తి గురించి ఒక చదువుకున్న వకీల్ పాదాల కింద ఉంటాడు. నాకైతే ఒక పాదాల కింద నన్ను అన్న అని చెప్పి ఎంత దూరం ఇస్తే తిన చూడలేదు పిల్లలు. అంటే నాకు గంత అవగాహన లేనున్నా ఒకసారి బాధ అనిపిస్తుందమ్మా. మరి నేను మీ అందరిని కోరుతా ఉన్నా, 4 సంవత్సరాల నుంచి ఇవ్వాలని నా దాకా ఎక్స్పెక్ట్ అవుతుంది. ఎందుకోసం ఈ అభివృద్ధి కోసం నేను తప్పకుండా, నేను ఒకటే చెప్తున్నా, తప్పకుండా నేను మీకోసం నేను అందుబాటులో ఉంటా. జగిత్యాల ఎట్లయితే ఇప్పుడు తెచ్చినో మళ్ళీ ఒక 50 కోట్లు తెచ్చి ఇంకా అభివృద్ధి చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నా. ఇక పింఛన్ల గురించి వాటి గురించి చెప్తే ఎవరు కూడా ఊహించాలి. పీడీ కార్మికులకు రూపాయి ఇచ్చినారా? ఎక్కడన్నా ఎన్నడన్న ఇయ్యాలంటే 29 రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఇస్తుందా? ఇయ్యాలని మాట్లాడుతారు ఏందమ్మా? జగిత్యాల టౌన్ లో దగ్గర దగ్గర 12-13 వేల మంది అక్క జిల్లాలకు రోజు వేయి చప్పుడు ఒక్కొక్కరికి 50,000 రూపాయలు ఇచ్చినాయి. ఇప్పటికీ ఇచ్చినావా? పిఎఫ్ నేనలో కూడా రాయించుకుంటూ ఇచ్చినామా? మళ్ళీ ఇప్పుడు పిఎఫ్ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఛార్జ్ చెప్తాం, బరాబర్ చెప్తాను. డబల్ బెడ్రూమ్ ఇళ్ళమ్మా, ఒకసారి నుగ్గుపల్లి పోయినారు మీరు, బండికి పోయినారు, మనం వెట్టగడుతున్నాం, పాతవి కూడా ఉన్నాయి వాళ్ళు కట్టినాయి, పోయి చూసి రాపోరు, తేడా తెలుస్తుంది కదా. 4,000 ఇండ్లు ఒకటా రేదా? ముఖ్యమంత్రి గారు నిజంగా చెప్తున్నా, నేనే పోయినా, పోయి కలిసిన పెద్ద ఇద్దరం పోయినాం, ఒప్పించినాం. వాళ్ళ గజ్వేలు ముఖ్యమంత్రి నియోజకవర్గం కూడా 4,000 ఇయ్యాలి గజ్వేలకు, సిరిసిల్లకి ఇవ్వలే, కానీ మా జయితాలకు తెచ్చినాం. ఇలా ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడని మనం చూడలే, మనం పోయి తీసుకొచ్చినాం. ఇవాళ 1,400 ఇండ్లు ఎమ్మెల్యే ఏడంటాడో పెట్టుకోవచ్చు అని చెప్పి సార్ జీవో ఇస్తే 400 ఇండ్లు మాత్రమే ఇచ్చేయండి అయ్యా. 1,000 ఇండ్లు పక్కకు పెట్టండి, 1,000 ఇండ్లు పక్కకు పెట్టండి. ఆందో ఇన్నో ఏ పల్లెటూరు ఎత్తే 5,000 మళ్ళీ నీడవు కదా. ఇవాళ వీళ్ళ మనల్ని విమర్శించే పొద్దుగాలైతే కేసీఆర్ దించాలి, కేసీఆర్ దించాలి, ఒకటే రెండో మాట నియంతృత్వం ఆట. ఇక్కడ వాళ్ళ కుటుంబం ఉన్నదానికంటే కొనాలి కుటుంబ పాలన, అలా అంటే కుటుంబ పాలన నవ్విపోతారు అందరు. తెలియదు సీనియర్ లీడర్లకు ఇవన్నీ ప్రజల ముందు చెప్తుంటే ప్రజలందరూ కూడా ఇంట్లో అనుకుంటున్నారు. మరి మీరు అందరు కూడా ఇలా స్వచ్ఛందంగా పార్టీలో చేరడానికి వచ్చారు, మా నాయకులు కూడా మీ ఇంటుంటారు, నేను కూడా ఉన్నొక్క బిడ్డ పెళ్లి మీ అందరు ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా అయిపోయింది. వాళ్ళు మంచిగా బతికే కుటుంబంలో పడ్డది అందరు ఆశీర్వాదంతో. నాకు వేరే ఏం లేదు, ఒక్క రూపాయి వేరే రకంగా సంపాదించాల్సిన అవసరం లేదు. ఇల్లేదో ఆపాదు అరెత్తుంటారు. ఖచ్చితంగా జగిత్యాల పట్టణ అభివృద్ధి ఒక్కటే నా ధ్యేయం, జగిత్యాల పట్టణ అభివృద్ధి, జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి, జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి నా ధ్యేయం. మీ అందరినీ చివరకు కోరుతున్నా, మీరు రేపు ఓటేసినప్పుడు ఒక్కటే చూడండి, ఆడ పోయి పేరు చూడకండి, నా ఫోటో చూడకండి, ఒక్క కార్య చూడండి. ఎందుకు చెప్తున్నా అంటే నా బాధ పోయినాసారి నేను ఓడిపోయిందంటే సగం కారణం ఆటో, సగం ఓట్లు ఆటో పోయింది.